హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు రీసెంట్లీ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ సేవింగ్ డేస్ అయితే స్టార్ట్ ఉన్నాయి. సో ఇది మనకు వచ్చేసి 10th నుంచి 14th దాకా ఉంటాయి, అంటే 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఉంటాయి జూన్. సో ఇందులో మనకైతే చాలా మంది అయితే మొబైల్స్ అయితే కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు అయితే నేను తీసుకొచ్చాను. సో ప్రస్తుతానికి అయితే మనకు ఇవాళ 10వ తారీఖు, సో 10th డే అయితే జూన్, సో 9th డే అవుతుంది. సో ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్ లో చాలా మొబైల్స్ అయితే దాని ప్రైస్ అయితే రివీల్ చేశారు, అంతేకాదు చాలా అప్డేట్ అయితే చేశారు. సో ఈ రోజు నేను ఒక్కొక్క మొబైల్ అయితే తీసుకుని మీకు అది ఎటువంటి సూటబుల్ అవుతుంది, అసలు మనకు పైసలకు వర్త్ అవుతుందా, అంటే ఒక 20,000 ఉంటే 20,000కి అది వర్త్ అవుతుందా మొబైల్, సో నేనైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకంటే ముందు మనం చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది. సో మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అవుతుంది ఏంటంటే, మన ఏదైనా మొబైల్ తీసుకునే ముందు ఏదైనా ఒక మొబైల్ తీసుకోవద్దు. సో పర్టికులర్ మనం కొన్ని కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం ఒక మొబైల్ తీసుకున్నాం అనుకుంటున్నాం, అది మనం ఎందుకు తీసుకుంటున్నాం, అంటే మన గేమింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నామా, లేకపోతే కెమెరా పర్పస్ కోసం తీసుకుంటున్నామా, లేకపోతే మనకు మొబైల్ అనేది ఫాస్ట్ ఉండాలి సో దానికోసం తీసుకుంటున్నామా, లేకపోతే ఇవన్నీ ఆల్రౌండర్ మొబైల్ కావాలి సో దానికోసం తీసుకుంటున్నాం. ఫస్ట్ మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, అసలు మొబైల్ ఎందుకు తీసుకోవాలి అని. అంతేకాకుండా సెకండ్ వచ్చేసి బడ్జెట్. సో ఎంత బడ్జెట్లో తీసుకోగలుగుతాం, 10,000, 5,000, 15,000, 20,000, 30,000, 30,000, 50,000 సో ఒక రౌండ్ ఫేర్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి. సో బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ మొబైల్ ఎక్కువ అయితే తక్కువైనా, సో మీకు అయితే ఒక క్లారిటీ ఉంటుంది తీసుకోవడం తీసుకోవద్దని, లేకపోతే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతారు మీరైతే. సో ఈ రెండు ఆప్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొకటి థాట్ ఏంటంటే, మీకు ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే ఎక్స్చేంజ్ జరుపుతూ ఉంటాయి. సో మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ ఇచ్చే ముందు, సో ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఈ ఎక్స్చేంజ్ ఇయ్యచ్చా, ఎందుకంటే మీరు చాలా రోజులు వాడుతూ ఉంటారు, ఎందుకంటే కొంతమంది చాలా సాఫ్ట్వేర్ అయితే మొబైల్ డీల్ చేస్తూ ఉంటారు, అంటే చాలా సాఫ్ట్వేర్ మొబైల్ చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్స్చేంజ్ చేయడం వల్ల కంపెనీ వాళ్ళకి లాభం అవుతుంది అని మీరు చాలా నష్టపోతారు. సో అటువంటి అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ మూడు విషయాలు తెలుసుకున్న తర్వాత మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ మూడు విషయాలు అయితే క్లారిటీగా తెలుసుకోండి. సో ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిదంటే, మనకు పోకోన్లో అయితే ఈ మధ్య హార్డ్వేర్ ఇష్యూలు చాలా బాగా వస్తున్నాయి. సో నేనైతే ఈ వీడియోలో దాదాపు పోకో మొబైల్స్ అయితే అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే తర్వాత మీరు ఏదో నేను చెప్పినని, లేకపోతే ఏదైనా స్పెసిఫికేషన్ కానీ పైసలు తక్కువ అవుతుంది మీరు అనుకుని అనుకోండి, ఏదో ఒక సిచ్యువేషన్ మీకు హార్డ్వేర్ ప్రాబ్లమ్ అవుతుంది, అప్పుడు అనుకుంటారు ఈ వీడియో ఎప్పిండు ఇట్లా అయింది ఇట్లా ఇంక అని. సో అటువంటి అందుకే నేను అయితే దాదాపు ఇగ్నోర్ అయితే చేస్తున్నాను పోగో మొబైల్స్ని. సో ఇంకోటి ఏంటంటే, వన్ ప్లస్లో మనకైతే గ్రీన్ లైట్స్ కానీ బ్లూ లైట్స్ కానీ మన డిస్ప్లే మీద వస్తున్నాయి. సో అది కూడా ఒక బగ్ అవుతుంది, మ్యాక్స్ అయితే ఫిక్స్ చేసిన అన్నారు వన్ ప్లస్ వాళ్ళు, బట్ ఈ బగ్స్ అయితే వన్ ప్లస్లో అయితే ఉన్నాయి. సో అది కూడా ఒక మీరు అయితే గుర్తుంచుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకి ఈ ఇష్యూలు మొబైల్స్లో ఉన్నాయి, అంతేకాకుండా ఇటువంటి కేటగిరీ మీద సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఏ చేయకుండా టాపిక్ వదిలిపోదాం. సో ఇంకొక విషయం ఏంటంటే, మనకు అసలైన సేల్స్ అసలైన ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయంటే బిగ్ బిలియన్ సేల్స్లు ఉంటాయి, అంతేకాకుండా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లు ఉంటాయి, అంతేకాకుండా మనకి దీపావళి సేల్స్ ఉంటాయి. సో ఇటువంటి సేల్స్లో మనకైతే బాగా తక్కువ మొబైల్స్ అయితే, మొబైల్స్ అనే కాదు ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద చాలా డిస్కౌంట్ వస్తుంది, మనం లూట్ చేయొచ్చు. సో ఇవే మనకు పర్ఫెక్ట్ సేల్స్. మనకి ఇప్పుడు ఈ సమ్మర్ సేల్స్ అని, వింటర్ సేల్స్ అని, ఇవన్నీ నార్మల్ సేల్స్, ఏదో వాడు ఫ్లిప్కార్ట్ మీద ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక రోజుకి ఒకటి ఉండాలి కాబట్టి వీళ్ళతో చేస్తారు. జస్ట్ ఒక మనకు 2-3 వేలు తగ్గిపోయి ఉంటుంది, ఆ 2-3 వేలకు కూడా క్రెడిట్ కార్డ్ వాడాలి, మీరు ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి, ఇళ్ళకెళ్ళి పే లేటర్ వాడాలి, చాలా కండిషన్స్ అయితే ఉంటాయి. సో అదొకటి మీద గుర్తుంచుకోవాలి, ఇవన్నీ నార్మల్ సేల్స్. సో మనకు హెచ్డిఎఫ్ కోల్కతా, సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడాలంటే మనకైతే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వీళ్ళతో మనకు క్లియర్ అయినది మెన్షన్ చేశారు, ఇక్కడ చూడండి పైన పాపప్ లే ఉంటుంది. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే చాలా ప్రతి ఒక్క బ్రాండ్ అయితే పార్టిసిపేషన్ అయితే చేస్తున్నాయి. సో చాలా అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు బ్యానర్ కనెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బ్యానర్ చేద్దాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 12 ప్రో 5G. సో ఇది మనకు 21,000 పెట్టారు, 20999 అయితే పెట్టారు. సో ఇది మనకు వర్త్ అవుతుందా అంటే, సో కంపల్సరీ అయితే వర్త్ అవుతుంది. సో మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకున్నా మీరైతే 5G ఫోన్ తీసుకోవడానికి చాలా మక్కువ అయితే చూపండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఐడియా అయినా కానీ, ఇప్పుడు మనకు జియో అయినా కానీ మాకు 5G అయితే ఫ్రీగా ఇస్తారు, అంతేకాకుండా ఇప్పుడు వచ్చేది మొత్తం 5G కాబట్టి మ్యాక్స్ ఒక 1,000-2,000 డిఫరెన్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఒక 5G ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 4G ఫోన్ కొంచెం పక్కకి అయితే పెట్టండి ఈ మధ్య, ఎందుకంటే మనకు అప్డేట్ అవుతున్నా కొద్దీ మనమైతే ఎప్పుడు ఒకసారి ఫోన్ కొంటున్నాం కాబట్టి మనం కొనేటప్పుడు ఒక మంచి ఫోన్ కొనాలని ఒకసారి ఆలోచించండి. సో మనకి రెడ్మీ నోట్ 12 ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే చూడండి, మనకు 21,000 అక్కడ పెట్టారు. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఎంత ఉంది, 25,000 ఉంది. సో మనకు మంత్లీ 4,160 రూపాయలు కూడా మనకు మంత్లీ కలిపి ఫోన్ తీస్తారట. సో అంతేకాకుండా మనకి ఇందులో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇందులో కూపన్స్ కూడా ఉన్నాయి, 3,000 కూపన్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాళ్ళతో మనకి 3,000 కూపన్ కూడా వస్తుంది. సో ఈ వర్త్ అవుతుందా 21,000కు, అంటే 22,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. సో ఈ 22,000కు మనకి ఫోన్ కొనొచ్చు అంటే ఒకసారి దీని స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. సో 6GB ర్యామ్, 128GB రోమ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080, సో ఆక్టోకోర్ ప్రాసెస్. ఈ మీడియాటెక్ 1080 మనకు 13 5G బ్యాన్స్ అయితే ఉంటాయి. సో 50MP OS ఓకే. సో ఓకే, మన మొబైల్ చూసినట్లయితే మనకైతే
కంపల్సరీ వర్త్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి పర్పుల్ కలర్ చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా మీరు ఒక అండర్ 25K లా చూసుకున్నట్లయితే మీరైతే మొబైల్ కన్సల్ట్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఈ ప్రైస్కు 21,000 to 22,000 ప్రైస్కి ఇదైతే ఒక మంచి మొబైల్ అయితే నేను చెప్తాను. జస్ట్ నేను చెప్పడం వరకే మీకు అందులో ఏది నచ్చిందో మీరు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మీరు అది చూస్ చేసుకోవచ్చు. జస్ట్ నేను వర్త్ అవుతుందో వర్త్ కాదో నేను అయితే చెప్తాను. సో ఇంకోటి సెకండ్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్. సో ఇది ఏదో స్కిప్ చేద్దాం, అది మనకు పనికిరాదు. సో ఇంకోటి రియల్మీ 10 ప్రో 5G. సో ఇది మనకు 25,000 రూపాయలు పెట్టారు. సో ఇందులో 20,000 రూపాయలు ఉంది. సో దీని స్పెసిఫికేషన్ చూద్దాం. సో ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకి ఇది 24,699 రూపాయలు ఉంది. సో మనకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ బ్యాంక్ నుంచి 1,300 అయితే మనకి అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీని వాడనైతే సో దీని స్పెసిఫికేషన్ చెక్ చేద్దాం. 8GB ర్యామ్ మీడియాటిక్ డైమెన్షన్ 1080x5050. సో మ్యాసీస్ మనకు. సో ఇందులో మనకు స్పెషల్ ఏంటి అంటే ఇది మనకు కర్వ్ డిస్ప్లే వస్తుంది. అంటే కర్వ్ డిస్ప్లే అంటే నార్మల్గా సో మనకేదో నార్మల్ క్వాలిటీ అయితే రాదు, మనకు సో ప్యూర్ పిక్సెల్స్ వస్తాయి. అంతేకాకుండా మనకైతే స్టాక్ అండ్రాయిడ్ తోటి వస్తుంది. సో మంచి మనకు ఒక కర్వ్ డిస్ప్లే కావాలంటే ఈ మొబైల్ అయితే మనం తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ అండర్ 30K లో. అంతేకాకుండా నేను కెమెరా గురించి మాట్లాడుకోవచ్చు. ఎక్సలెంట్ కెమెరా ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒకసారి చూసాను మొబైల్ని వాడినా కాబట్టి నేను అయితే చెప్తున్నాను. సో కెమెరా పర్ఫార్మెన్స్ డైరెక్ట్ డిఎస్ఎల్ఆర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దానికైతే నేను 100% అయితే కెమెరా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను. మనకు 1x 2x 3x 4x జూమ్ వేసి మనం తీసినా కూడా మనకు ఫోటో అనేది పగలడం కానీ లేకపోతే అటువంటి ఏమైనా ఇష్యూ ఉండదు, చాలా బాగా ఉంటుంది. సో దాని గురించి నేను చెప్పగలను. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో 20 under 25K లో ఇది కూడా ఒక కన్సల్ట్ చేయగల మొబైల్. సో ఫ్లిప్ స్కిప్ Nothing Phone 1. సో Nothing Phone 1 అయితే మీరైతే స్కిప్ చేయండి, అవాయిడ్ చేయండి. ఎందుకు సో ఎందుకంటే మనకి Nothing Phone 2 గురించి సంబంధించిన లీక్స్ ఆల్రెడీ బయటపడ్డాయి, దాదాపు ప్రైస్ కూడా బయటపడ్డట్టే. సో అది రేపో మాపో నేను ఆల్రెడీ ఒక అప్కమింగ్ వీడియో కూడా చేసినట్టున్నా. సో మనకి అది రేపో మాపో వస్తుంది, ఈ మంత్లో పక్కా వస్తుంది Nothing Phone 2. సో అప్పుడు మనకి ప్రైస్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా Nothing Phone 2 చాలా స్పెసిఫికేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మనకు 30,999 రూపాయలు ఉంది కదా, అది ఇంకొక 3,000 4,000 అటు ఇటు ఉంటుంది. సో అది కూడా వచ్చేస్తుంది అండర్ 35K లో. సో అదైతే మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇదైతే ప్రస్తుతానికి అయితే స్కిప్ అయితే చేయండి, Nothing Phone 1 స్కిప్ చేయండి. సో ఓకే, Google Pixel 7J. సో Google Pixel 7J 43,000 అంటే సో మ్యాక్స్ అయితే స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది, గూగుల్ వస్తుంది. సో నేను గూగుల్ నుంచి బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం మీరు తీసుకోండి, అంతకు మించి నేనైతే నేను రికమెండ్ అయితే చేయను. సో అంత గూగుల్ అంటే సపరేట్ కెమెరా గురించి, సో కెమెరా అంత తోపు ఏదో ఉంటే దీనికి మనం వర్త్ కాదని అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వర్త్ అంటారు, బట్ దీంట్లో దీనికి పోటీగా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో దాని బ్యాటరీ పర్సెంట్ కూడా సో చాలామంది తక్కువ అయితే చేశారు. ఇంకా వాళ్ళు చెప్పకపోయినా కూడా సో దీన్ని ఒక గూగుల్ అంటే ఒక బ్రాండ్. సో బ్రాండ్ అయితే మనకి గూగుల్ పిక్సెల్లో మనకైతే వాళ్ళైతే చేయలేం. సో అంతేకాదు మన గూగుల్ పిక్సెల్ 5A 4A సో ఆ విధంగా మంచిగా ఉన్నాయి కానీ 6A 7A సో అవైతే మనకు చాలా బాగానే తెలియవు. వాళ్ళైతే బ్రాండ్ అయితే మెయింటైన్ చేయాలి, పైసలు ఎక్కువ ఎక్కువ పెట్టినా కూడా మనకి వాళ్ళైతే మెయింటైన్ చేయాలి. సో నేను గూగుల్ పిక్సెల్ అయితే రికమెండ్ చేయను. సో vivo v27. సో దీని స్పెసిఫికేషన్ గురించి చూద్దాం ఒకసారి. సో వివో సిరీస్లో వి సిరీస్ అనేది చాలా బాగుంటాయి, అది మనందరికీ తెలిసిన విషయమే. సో వివో ఎస్పెషల్లీ మనకు వచ్చేసి కెమెరా, ఫ్రంట్ కెమెరా కానివ్వండి బ్యాక్ కెమెరా కానివ్వండి, ఫస్ట్ మనకు వచ్చేసి కెమెరా. సో ఇది స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఒకసారి. ఇది మనకు తక్కువ తక్కువ 30,999 రూపాయలకైతే వస్తుంది, 2,000 డిస్కౌంట్, HDFC కార్డు వాడితే. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటుంది, 8GB RAM 128GB RAM మీడియాటిక్ డైమెన్షన్ 7220. ఓకే పర్ఫెక్ట్ అండ్ 5G 7200 మీడియాటిక్ ప్రాసెసర్ అంటే మనకు నార్మల్ హ్యాండిల్ చేస్తుంది, హెవీగా అయితే హ్యాండిల్ చేయలేదు. పబ్జీని మనం అల్ట్రా స్మూత్లో స్వాట్లో అయితే ఆడరాదు, బట్ మనకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో మనకు ఎక్కువ కొత్త కొత్త సెన్సర్లు అయితే వాడతారు ఈ వివో వాళ్ళైతే. సో వివో ఆల్వేస్ చైనా బ్రాండ్, బట్ కొత్త తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే చాలామంది అట్రాక్ట్ అయితే చేస్తారు. సో నేనైతే ఇది వర్త్ అవుతుంది. ఓకే వివో కూడా మనకైతే వర్త్ వివో V27 మనకైతే వర్త్ అవుతుంది. వి సిరీస్ అనేది చాలా బాగుంటాయి. సో ఈ ఒప్పో రెన్యూ ఐడియా స్కిప్ చేయండి, వీళ్ళైతే వీళ్ళ ఒప్పో రెన్యూలనే ప్రోలని అయితే వండుకోనండి. ఏది వండుకున్నా ప్రో లెవెల్ వండుకోండి, ఈ నార్మల్ అయితే వండుకోకండి. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటాయి ఆ ఫోన్లు. సో అవైతే వండుకోకండి. సో దాని తర్వాత iPhone 11. సో iPhone 11 వండుకోకుండా కన్సల్ట్ చేసిన అవసరమే లేదు. సో అయితే తక్కువ బడ్జెట్లో మీ దీనిలో మనకు మంచి మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ వస్తాయి. ఈ iPhone 10, 11 అవన్నీ ఫెయిల్ అవన్నీ అయితే వండుకోకండి. సో Poco X5. సో ఈ పోకోలో చాలా హార్డ్వేర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటి మీరు కొనుక్కున్న తర్వాత ఇన్ కేస్ కొన్న అయ్యాలకి రేపు హార్డ్వేర్ ఇష్యూ వచ్చింది అనుకో, తర్వాత మీకు బాగా అనిపిస్తే తర్వాత కస్టమర్ సెంటర్కి పోయి తర్వాత అంత ల్యాగ్ ఉంటుంది. సో స్కిప్ చేయండి. సో గూగుల్ పిక్సెల్ ఆల్రెడీ అయిపోయింది. సో Realme 11 Pro Series ఇది కంప్లీట్గా వేడేయండి. ఇందులో మనకు బుర్రలు మార్చి చిన్న చిన్న సెన్సర్లు మార్చి ఇచ్చింది, కానీ ఇందులో మనకు ప్రీవియస్గా చూసుకున్నా ఇప్పుడు అప్డేట్లో చూసుకున్నా మనకు అంతగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకైతే ఎంత పెట్టిండు ఫ్రమ్ 22,499 23,000 till round figure, అంతేకాకుండా 27,000 పెట్టిండు. సో ఇవన్నీ స్కిప్ చేయండి, మనకి ఇది వేస్ట్ ఫోన్లు ఇవన్నీ. Galaxy F54 5G. సో ఇది మనకు వర్త్ అవుతుంది, Samsung F54 మనకైతే వర్త్ అవుతుంది.
ఇది ఎంత పెట్టింది 30,000 పెట్టాడు. సో 30,000 మనం ఇది మొబైల్ కొనుక్కోవచ్చు. సో మీరు చూడొచ్చు కొంచెం ఓల్డ్ మోడల్ ఎక్కువ ఉంటుంది, మీకు నార్మల్ 3 కెమెరాలు అలా నార్మల్ కెమెరాలు ఎక్కువ ఉంటుంది, బట్ ఇది మీకు వర్త్ అవుతుంది. సో దీని స్పెసిఫికేషన్ కూడా మనం చెక్ చేద్దాం మళ్ళీ. సో 8 GB ర్యామ్ ప్రాసెసర్, అక్టోకోర్ 2.4 GHz, ఓకే మంచిది. 1888 ప్లస్ 1 కెమెరా కూడా ఉంది ఇందులో, 32 MP ఫ్రంట్ కెమెరా, 6 MP డిస్ప్లే, బ్యాటరీ బ్యాక్అప్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ మొబైల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మరి కర్వ్డ్ డిస్ప్లే కాదు, బట్ అయినప్పుడు కర్వ్ డిస్ప్లే ఎక్కడ ఉంటుంది. సో మనకి ఎడ్జెస్ అనేది చాలా థిక్గా ఉంటాయి, సో చాలా సన్నగా ఉంటాయి. సో మనకి ఇది వర్త్ అవుతుంది, సామ్సంగ్ అయితే తీసుకోవచ్చు. iPhone 13 57,000. సో iPhone 13 57,000 ఇట్స్ ఓకే, మంచి ప్రైజే. సో నేను ఉన్నప్పుడు ఎంత, నేను ఉన్నప్పుడు 52,000 అయిన ఉంటుంది. సో ఫస్ట్ 49,000 అయిన తర్వాత అంత పెద్ద డిలే అయిపోయింది అది. సో మీరు ప్రస్తుతానికి అయితే ఐఫోన్ కొంచెం పక్కకి పెట్టండి. ఇది మనకు బెస్ట్ డీల్ అయ్యా 57,000 రూపాయలు అంటే 58,000. సో రీసెంట్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చినప్పుడు 56,000 రూపాయలు వచ్చిందని. సో ఇయర్లో నిన్నను సో తీసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే తీసుకోకండి. మీరు ప్రస్తుతానికైతే ఐఫోన్లో ఏ తీసుకోకండి, iPhone 10, 11, 12, 13, 14, 14 Pro Plus ఏ తీసుకోకండి. iPhone 15 అయితే లాంచ్ కాబోతుంది, iPhone 15 లాంచ్ అయిపోయినాక ఇందులో మనకి ఏదైనా ఒక లూప్ హోల్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళైతే ప్రైస్ డ్రాప్ తప్పకుండా చేస్తారు, అప్పుడు కూడా ఏదైనా ఒక సేల్ వస్తుంది, సేల్ వచ్చినప్పుడు ప్రైస్ డ్రాప్ మనం చేయకుండా కూడా ఆటోమేటిక్గా మనకు ప్రైస్ అనేది డిగ్రీస్ అవుతుంది. సో కాబట్టి మీరు కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి, ఐఫోన్ అనేది స్కిప్ చేయండి, ఎందుకంటే అప్కమింగ్ మోడల్ మనకు లోడ్ అవుతుంది. సో గుర్తుంచుకోండి. దాని తర్వాత బెస్ట్ ఆఫర్ ఎవరట, vivo T2X 5G. సో ఇది అయితే తీసుకోవచ్చు మనకు under 15K, 15,000. సో ఇది ఇంకా తక్కువనే ఉంది. 4G ర్యామ్ అయినప్పటికీ మనకైతే నార్మల్ హ్యాండ్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ఒక మొబైల్ ఉంది, ఇది ఒక సెకండరీ మొబైల్ లెక్క నార్మల్ ఉండే పర్పస్ సరిపోతుంది, అది కూడా 5G మొబైల్ కావాలంటే. సో ఇది డెఫినెట్లీ నేనైతే చేస్తాను. సో మనకు 50 MP కెమెరా ఉంటుంది, 5G అంతా కూడా 8 MP, 6 పాయింట్స్ ఇప్పుడు ఫుల్ HD ప్లస్. సో ఇట్స్ ఎనఫ్ మీకు ఈ బడ్జెట్లో, మీకు 13,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు, అంత తోపు మొబైల్ అని చెప్ప, బట్ డీసెంట్ ప్రైస్ రేంజ్ డీసెంట్ మొబైల్ అని చెప్పగలను నేనైతే. సో ఇది మంచి మొబైల్ తీసుకోండి. సో ఇంకోటి iPhone 14, ఓకే స్కిప్. 60,000 అంటే బెస్ట్ ప్రైస్ బట్ స్కిప్. ఇన్ఫ్లెక్సీ స్మార్ట్ 7. సో ఇన్ఫ్లెక్సీ చాలా మంచి మొబైల్, బట్ వీళ్ళు కొత్త లాంచ్ అవుతున్నారు కానీ ఇందులో ఎక్కువ స్పెసిఫికేషన్స్ కానీ అది ఎక్కువ వేస్తారు, ఇది మనకు లాగ్ అయిపోతున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్లో స్నాప్ డ్రాగన్ తీసుకున్నా, మీడియాటెక్ తీసుకున్నా, మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా కూడా ఒక 1-2 ఇయర్స్ తర్వాత మనకైతే లాగ్ అయిపోతాయి. అదే ఇప్పుడు ఐఫోన్లో ఐవో తీసుకోండి, ఐవో తీసుకున్నట్లయితే మనకు మినిమం ఒక 4-5 ఇయర్స్ దాకా మనకు ల్యాగ్ కాకుండా నార్మల్గా ఉంటుంది. సో ఇన్ఫెక్సీ స్మార్ట్, సో ఇది కూడా తీసుకోవచ్చు, తగిన మొబైల్. 4G బ్యాండ్తో వస్తుంది, ఇది 5G మొబైల్ అయితే కాదు, బట్ మీరు తీసుకోవచ్చు. లో బడ్జెట్లో ఉన్నట్లయితే మీరు తప్పకుండా అయితే ఒకసారి అయితే దీని అయితే చూడండి, కన్సల్ట్ అయితే చేయండి. 6000 mAh బ్యాటరీ బ్యాకప్, సో మంచి బ్యాటరీ బ్యాకప్. సో అప్ టు 7 GB దాకా ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అలా విజువల్గా. సో ఓకే, మీరు ఈ మొబైల్ కూడా తప్పకుండా తీసుకోవచ్చు లో బడ్జెట్లో ఉన్నట్లయితే, under 80K. సో పోకో M4, సో పోకో M4 కూడా మంచి మొబైల్, బట్ ఇది హార్డ్వేర్ ఇష్యూ ఉండడం వల్ల చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. సో మనం రీసెంట్లీ కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా వాళ్ళంతా పట్టించుకోలేదు. సో పోకోని అయితే స్కిప్ అయితే పోకో గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో రియల్మీ 3E 55, సో దీని గురించి చూద్దాం ఒకసారి. సో ఆల్మోస్ట్ ఇవన్నీ బురలు మార్చి పెడతారు వీళ్ళందరూ. సో మీడియాటెక్ హలో G88 చిప్సెట్, 33 ఫాస్ట్ చార్జరు, సో ఇవన్నీ పెట్టారు, ఎంత 14,000 పెట్టారు. సో దీన్ని స్కిప్ చేయండి, ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. Realme C55, సో ఇప్పుడు నార్మల్గా చూసుకోండి. సో ఇన్ఫినిక్స్ హార్ట్ 20 5G, సో దీన్ని కన్సల్ట్ చేయొచ్చు మనం. సో దీని అయితే మనకు తప్పకుండా కన్సల్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా కొనుక్కునేది ఉంటే దీని మీద ఒకసారి లుక్ అయితే చేయండి. సో ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో Realme 10 Pro Series వాళ్ళు తీసుకోవచ్చు, ఓకే నో ప్రాబ్లం. Samsung 23 5G, సో ఇది కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం. సో అంతేకాకుండా ఇన్ఫినిక్స్ ఆల్రెడీ చెప్పిన. సో Moto G62 5G, సో చాలామంది మోటో గురించి అడుగుతారు. సో దీని సంగతి ఒకసారి చూద్దాం. సో మోటో కూడా మనకు ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పచ్చు, బట్ ఇందులో మనకు ఇప్పుడు మనకు ఇందులో చాలా కెమెరాస్ 3 కెమెరాస్ ఉన్నాయి. 3 కెమెరాస్ మనకైతే దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయ్యాయి, లో లైట్ అయినా డే లైట్ అయినా మనకైతే డల్గా పర్ఫార్మెన్స్ అయితే. ఒక బ్యాటరీ బాగానే ఉంటుంది, బట్ మనకు కెమెరా అంత ఇష్యూ కాదు. నాకు ఈ మొబైల్ మోటోనే కావాలి, మోటో కూడా మంచి బ్రాండే. సో మనకు మోటోలో కానీ కెమెరా నాకు పెద్ద ఇష్యూ కాదు. నార్మల్ ఒక మొబైల్ కావాలంటే దీన్ని కన్సల్ట్ చేయొచ్చు. సో కెమెరా తోపు లెవెల్ కావాలంటే మనం దాని అయితే కన్సల్ట్ చేయకండి. సో అందులో మీద బాగా రావు మొబైల్ అనేది మీరు అప్సెట్ అవుతారు. సో Moto H30, సో ఇది కూడా సేమ్, మీరు దీన్ని కెమెరా కోసం కావాలనుకుంటే కన్సల్ట్ చేయకండి. నార్మల్ ఒక పర్ఫార్మెన్స్ మొబైల్ మోటోలో కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, మంచి మొబైల్ అవుతుంది. సో Poco X5 Pro అయిపోయింది, Redmi 12 Pro అయిపోయింది. సో ఐఫోన్ స్కిప్ చేయగాని, రైజన్ స్కిప్ చేయగాని, వివో 20 ఒక తీసుకోవచ్చు. సో ఇంకోటి Poco M4, సో పోకో గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటే Moto G62, సో 6 GB ర్యామ్ ఉన్నప్పుడు. సో అఫ్ కోర్స్ మోటో గురించి కావాలంటే తీసుకోవచ్చు, కెమెరా మీకు ప్రయారిటీ కాకపోతే తీసుకోవచ్చు తప్పకుండా. ఓకే, Nothing Phone 2 కమింగ్ జూన్ చెప్పిన ఇలా మంత్ లాస్ట్ వరకు పక్కా వస్తుంది. సో vivo X95G,
సో వివో X95G తీసుకోవచ్చు. వీళ్ళు ఎంత పెట్టారు, 63999 అయితే పెట్టారు. సో వివో నుంచి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు ఫొటోస్ అనేటి క్లారిటీ వస్తాయి, అంతే విండోలో అయినా అవుట్డోర్ అయినా క్లారిటీ వస్తాయి, మనతో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. బట్ దీని అయితే స్కిప్ అయితే చేయండి వీలైనంత వరకు, ఎందుకంటే దీనికన్నా మంచి మొబైల్ మనకైతే రాబోతున్నాయి. సో దీని అయితే స్కిప్ అయ్యి అంత వర్త్ పెట్టి అందులో కొనేంత ఒక జస్ట్ కెమెరానే, కెమెరా కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం చెప్పినట్టు అంత పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను నార్మల్గా వారిని కూడా చెప్తున్నా. సో మీరైతే స్కిప్ అయితే చేయండి దాన్ని, దాని అయితే ఉండకండి, ఆ డబ్బులు దాచిపెట్టుకోండి. మళ్ళీ దానికన్నా తో మొబైల్ ఈ మంత్లో లాస్ట్ అయితే ఒకసారి గుర్తుంచుకోండి. సో బేసిక్లీ మనకి ఇది మొబైల్స్ ఉన్నాయి, సో మీకంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి, ఎందుకంటే ఆల్రెడీ వీడియో లాంగ్ అయింది అనుకుంటా. ఈ నైట్ ఎడిట్ చేసి ప్రొద్దున అయితే ఇది అప్లోడ్ చేస్తా. సో ఇది ఈరోజు 10 తారీఖు. సో మనకైతే ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతున్నాయి, ఎప్పుడప్పుడు అప్డేట్ అయినా మీకు ఇందులో నేను చెప్పిన మొబైల్స్ మీకు వచ్చిన రాకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీ మొబైల్ అనేది ఎందుకు తీసుకుంటారు, గేమింగ్ కోసమా, కెమెరా కోసమా, పర్ఫార్మెన్స్ కోసమా, ఎందుకు తీసుకుంటారు, అది తీసుకోవాలి. బడ్జెట్ ఎంత, మెయిన్గా బడ్జెట్ 50,000, 60,000, 20,000, 30,000, 50,000, 15,000 అంత బడ్జెట్ సెలెక్ట్ చేసుకుని, అంతేకాకుండా అందులో మనకి ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉంటాయా, హార్డ్వేర్ ఇష్యూస్ ఉంటాయా. సో ప్రస్తుతానికి అయితే వన్ ప్లస్లో ఉన్నాయి, ఈ పోకోలు ఉన్నాయి హార్డ్వేర్ ఇష్యూస్ ఉంటాయి, అంతేకాకుండా వన్ ప్లస్లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా, మన మొబైల్ ఇస్తే ఆ మొబైల్కి ఎంత వస్తుంది, మీరు ఒక మొబైల్ తీసుకుని ఇంత బడ్జెట్లో ఇంత మొబైల్ అని తీసుకొని ఒక దానికి సంబంధించిన రెండు మూడు ఎంకలాడుకొని అందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఫిల్టర్ వేసుకొని అప్పుడు ఒక మంచి మొబైల్ తీసుకోండి. సో అంతేకాకుండా మొబైల్స్ అనేది చాలా తక్కువ, ఇప్పుడు చెప్పిన ప్రైస్ కన్నా చాలా తక్కువ చాలా సందర్భాలు వస్తాయి. ఇప్పుడు ఒక 20,000 ఉన్న మొబైల్ డైరెక్ట్ ఒక 10,000 కాస్తుంది, లేకపోతే 6,000 కాస్తుంది, 7,000 కాస్తుంది, 1,00,000 ఉన్న మొబైల్ డైరెక్ట్ ఒక 60,000 కాస్తుంది. అటువంటిప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మొబైల్స్ అనేది ఎవ్రీ ప్రొడక్ట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ చేయండి, రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో నా ఫోటో ఉంటుంది, మీరు అయితే అందులో జాయిన్ చేయండి, అంతే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, అందులో మీరు యాక్టివ్ జాయిన్ అయిన తర్వాత మీకైతే కుప్పల ఆఫర్స్ అయితే మీరు అందులో నుంచి ఏదో ఒక మొబైల్ మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను చెప్పినైతే ఒకసారి చూడండి, చెప్పినైతే స్కిప్ అయితే చేయండి, అవైతే మనకు అవసరం లేదు మొబైల్స్, ఎందుకంటే మీరు కొన్న తర్వాత బాధపడతారు, చాలా జాగ్రత్త తీసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్. వెయిట్ ఇప్పుడే వెళ్ళిపోకండి, వీడియో ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు, సో ఇంకొంచెం ఉంది. సో ఈ మ్యాటర్ ఏంటంటే, ఈ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేసిన అంటే, నార్మల్గా ఏదైనా ఒక ఛానల్ ఒక కేటగిరీగా పరిమితం అవుతుంది, అంటే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ గురించి ఉంటుంది, ఏదైనా జాబ్కి సంబంధించి జాబ్ గురించి ఉంటుంది, ఏదైనా మూవీస్ సంబంధించి అయితే మూవీస్ గురించి ఉంటుంది. బట్ ఈ ఛానల్, ఈ రాహుల్ పటేల్ వరల్డ్ అనే ఛానల్ ఎలా ఉంటుంది అంటే, నా ఐడియాలజీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన ఛానల్కి వస్తే అతను ఓన్లీ టెక్నాలజీ గురించే కాదు, బయట సొసైటీ గురించి తెలుసుకోవాలి, జాబ్స్ ఏమొస్తున్నాయని తెలుసుకోవాలి, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలి, ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి, సో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే మనకు ఒకటే కేటగిరీకి, అంటే ఒక పర్సన్ ఒకటే కేటగిరీకి అతికి ఉండకూడదు, ఒకటే కేటగిరీ చెంది ఉండకూడదు, అతనికి మల్టిపుల్ గురించి తెలవాలి, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా ఎలానో మల్టిపుల్ ఇష్యూస్ కూడా తెలవాలని మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ప్రోగ్రామ్ గురించి ఉంటుంది, సాఫ్ట్వేర్ గురించి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ గురించి ఉంటుంది, జాబ్స్ గురించి ఉంటుంది, సోషల్లో ఏమైనా జరుగుతాయి అటువంటి విషయాల గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు మన వాట్సాప్ ట్రిక్స్, ఫోన్ ట్రిక్స్, ఫోన్ అన్బాక్సింగ్ కంప్లీట్గా ఒక 4 ఛానల్ ఫాలో అయితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో, మన ఒక్క ఛానల్ ఫాలో అవ్వడం కూడా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ లైఫ్లో ఏదైనా ఒక్క సందర్భంలోనైనా ఈ ఛానల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అయితే గుండెల మీద చేసుకుని చెప్పగలను. సో అందుకే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.